పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న. రాష్ట్రం ఇచ్చిందని, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఇన్ని రోజులు కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేసినట్టు చెప్పారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షకు కాంగ్రెస్ సహకరించలేదన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలన్న కార్యకర్తల డిమాండ్ను కాంగ్రెస్ పక్కన పెట్టింది అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ తనకు సహాయం చేయలేదన్నారు సోమన్న. ఈ నెల 15న షర్మిల పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు ఏపూరి. షర్మిల పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న. రాష్ట్రం ఇచ్చిందని, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఇన్ని రోజులు కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేసినట్టు చెప్పారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షకు కాంగ్రెస్ సహకరించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలన్న కార్యకర్తల డిమాండ్ను కాంగ్రెస్ పక్కన పెట్టింది అన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ తనకు సహాయం చేయలేదన్నారు సోమన్న. ఈ నెల 15న షర్మిల పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఏపూరి. షర్మిల పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న. రాష్ట్రం ఇచ్చిందని, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఇన్ని రోజులు కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేసినట్టు చెప్పారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి పోటీ చేయాలన్న ఆకాంక్షకు కాంగ్రెస్ సహకరించలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలన్న కార్యకర్తల డిమాండ్ను కాంగ్రెస్ పక్కన పెట్టింది అన్నారు. అండ్ తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ తనకు సహాయం చేయలేదన్నారు సోమన్న. ఈ నెల 15న షర్మిల పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఏపూరి. మనతో పాటు మదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, షర్మిల పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు, విధి విధానాలు ఏంటో కూడా తెలియదు, కానీ జాయినింగ్స్ పెరుగుతున్నాయి. అండ్ షర్మిల పార్టీలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న జాయిన్ కావడానికి రీజన్ ఏంటి? అఫీషియల్ గా రికగ్నేషన్ కోసం ఎన్నికల కమిషన్ లో చేయాల్సినటువంటి పనులు వైపు పూర్తి చేస్తూనే మరోవైపు పార్టీ వాయిస్ ను అలాగే పార్టీ లక్ష్యాలను బలంగా వినిపించే గొంతుల వేట అనేది కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో షర్మిల టీం ఎవరైతే ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి బలంగా తమ వాయిస్ ను వినిపించేటువంటి నేతల పైన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఇందిరా శోభన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ప్రతినిధిగా పనిచేసినటువంటి ఇందిరా శోభన్ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే షర్మిల టీమ్ లో జాయిన్ అయ్యారు. మరికొద్ది రోజులు అంటే 15వ తారీఖున ముహూర్తం అనేది కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఏపూరి సోమన్న ప్రజా గాయకుడుగా ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తను పోరాడుతున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సాంస్కృతిక విభాగానికి ఆయన నాయకత్వం కూడా వహిస్తున్నారు పరిస్థితి. ఆయన కూడా 15వ తారీఖున షర్మిల టీమ్ లో జాయిన్ కాబోతున్నారు. ఏప్రిల్ 9న పార్టీ పెట్టే లోపు ఈ లోపుగానే షర్మిల పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలపైన కావచ్చు, అలాగే షర్మిల వాయిస్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి నాయకుల వేట అనేది కూడా
కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏపూరి సోమన్న అలాగే ఇందిరా శోభన్ మరికొంతమంది పార్టీల్లో ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే తమ వాయిస్ను బలంగా వినిపిస్తారో వారందరినీ కూడా షర్మిలాకు టచ్లోకి వెళ్తున్నారు. వారిని ఖచ్చితంగా జాయినింగ్స్ ఏప్రిల్ 9 లోపే కొంత జాయినింగ్స్ను పైన దృష్టి అనేది కూడా పెట్టినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1200 మందితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి యోచనలో కూడా షర్మిల టీం ఉంది. వారితోటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులను మొబిలైజ్ చేసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు పార్టీ విధానాలను తీసుకెళ్లడం కావచ్చు, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఈ రకమైన కార్యాచరణ అనేది కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కీలకంగా ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, అలాగే అధికార టీఆర్ఎస్ పైన కావచ్చు విమర్శలు అనేది కూడా చేశారు. కీలకంగా ఫేస్బుక్ వేదికగా తను పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది, తనకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి అనే దానిపైన కూడా సుదీర్ఘ వివరణ అనేది కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇష్టం లేదంటూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కూడా కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం పైన తీవ్ర ఆందోళనలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదనే దానిపైన కూడా ఆందోళనలో ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు కీలకంగా తను ఇద్దరికి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు చెరుకు సుధాకర్కి అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వారందరూ కూడా పిసిసి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వం ఆ దిశగా ఆలోచించకపోవడం పట్ల కూడా తను అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇటు చెరుకు సుధాకర్కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి చెరుకు సుధాకర్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం పట్ల కూడా తను అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తను తుంగతుర్తి నుంచి తన నియోజకవర్గం అయినటువంటి తుంగతుర్తి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన ప్రోత్సాహం లభించలేదు అనేటువంటి ఆరోపణలు కూడా తను చేశారు. అలాగే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తనను వేధింపులకు గురి చేసింది, తన కుటుంబ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి తనను ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే షర్మిల నాయకత్వంలోనే తను ఇటు టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఇటు మిగతా పార్టీలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఏపూరి సోమన్న చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే గ్రౌండ్ వర్క్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. 15న భారీగా తనతో వచ్చేటువంటి కళాకారులతో అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కళాకారులతో పెద్ద ఎత్తున షర్మిల నాయకత్వంలో పనిచేసేందుకు ఆ రోజు జాయిన్ అయ్యబోతున్నాడు అనేటువంటి అంశాన్ని ఇప్పటికే తన ఫేస్బుక్లో ప్రకటించారు. 15న తన పార్టీలో చేరడం మాత్రం ఖాయంగా కనబడతా ఉంది సౌమ్య. కానీ మదర్ ఇందిరా శోభన్ మొన్న, ఈరోజు సోమన్న, ఇద్దరు కాంగ్రెస్ నేతలే, సో ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా? ఖచ్చితంగా సౌమ్య, కాంగ్రెస్ పార్టీలోనే ఇటు ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైతే తమ వాయిస్ను గట్టిగా వినిపిస్తున్నారో వారికి అవకాశాలు లభించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఎవరైతే కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వకుండా ఓడిపోయినటువంటి వారికి మళ్ళీ మళ్ళీ పదవులు ఇస్తున్నారనేటువంటి అసంతృప్తిని కూడా వీరందరూ కూడా లేవనెత్తుతా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వారి డిమాండ్స్కు అనుగుణంగా వారు పోటీ చేయాలనుకున్నా కూడా వారికి సీట్లు ఇవ్వకుండా ఇటు నాయకత్వం కూడా వివరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా వారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది కీలక నేతలు ఎవరైతే అధిష్టానం తీరుతో విసిగి వేసారిపోయి ఉన్నారో వారందరినీ కూడా ఇటు షర్మిల గుట్టుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాంతోపాటు ఇటు షర్మిల టీంలో వస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయనేటువంటి కోరికతో పాటు ఇటు వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కూడా వారికి ఒక కలిసి వచ్చేటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంది. ఖచ్చితంగా రెండు పార్టీలు టీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్త నేతలే కీలకంగా వారి టార్గెట్ల లిస్ట్లో ఉన్నారు. వారందరికీ కూడా ఫోన్లు చేసి షర్మిల అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఖచ్చితంగా రావాలి కలవాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా వారు ముందుస్తున్నారు. అలాగే వారు పెట్టేటువంటి డిమాండ్లకు కూడా కొంత సానుకూలంగా వారు స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే వీరికి ఇక్కడ నాయకత్వం ఇప్పుడిప్పుడే పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీంట్లో పార్టీ విధానాలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా పెద్దగా ప్రాచుర్యంలో లేవు. అయితే ఇప్పటికీ షర్మిల నుంచి నేరుగా పిలుపు రావడం, వారి దగ్గర నుంచి వారితో మాట్లాడుతున్నటువంటి వారి సమస్యలను వింటూ వారికి సంబంధించినటువంటి సమస్యలకు తను పరిష్కారం చూపిస్తాననేటువంటి దిశగా తను హామీ ఇస్తుండటంతో ఆ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు నాయకుల తాకిడి అనేది కూడా పెరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పార్టీ ప్రకటన తర్వాత మరికొన్ని చేరికలు ఉండేటువంటి అవకాశం కనబడతాం. ఓకే మదర్, థ్యాంక్ యూ.